సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అడవిదున్న ఈ పేరు వినగానే చాలా మందికి బాహుబలి సినిమాలో రాణాతో ఫైట్ చేసిన గ్రాఫిక్ జంతువు గుర్తుకొస్తుంది. దానితో రాణా చేసిన ఫైట్ ఆ సినిమాకే హైలైట్ గా నిలిచింది. కండలు తిరిగినా 10 మంది సైనికులు పట్టుకున్న వారిని సైతం వదిలించుకొని ఫైట్ కి సిద్ధమవుతుంది. అచ్చం అలాంటి అడవిదున్నే ఆ అడవుల్లో తిరుగుతుందంట. బాహుబలి సినిమాలో గ్రాఫిక్స్ లో కనిపించిన అడవిదున్నును కల్లారా చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఆ అడవి ఎక్కడ ఉందో తెలుసుకుందాం. జీవ వైవిధ్యానికి నిలయమైన ఆ నల్లమల్ల అడవుల్లో కొన్ని దశాబ్దాల కిందట ఏనుగులు, ఆసియా చిరుతలు, అడవిదున్నులు అధికంగా ఉండేవి. కాలక్రమేణా అవి అంతరించిపోయాయి. అడవిదున్నుల జాడ పూర్తిగా కనిపించకుండా పోయింది. భారీ శరీరంతో మందలుగా సంచరించే అడవిదున్నులకు సింహాలను సైతం తరిమి కొట్టగల శక్తి ఉంటుంది. 1870 తర్వాత నల్లమల్లలో వాటి ఆచూకీ లభించలేదు. మళ్ళీ ఇప్పుడు ఒకటి ప్రత్యక్షం కావడంతో అటవీ అధికారులు, పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్లమల్ల అడవిలోని వెలుగోడు రేంజ్లో అడవిదున్ను సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అప్పట్లో వాట్సాప్ గ్రూప్లో వైరల్ అయింది. ఇది తప్పుడు సమాచారం అని అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అక్కడి నుంచి అది అడవిలో తిరుగుతూ ప్రస్తుతం బైర్లూటీ రేంజ్లోకి రావడంతో మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది బైర్లూటీ ఎకోటూరిజం పరిసర ప్రాంతాల్లో సంచరించినట్లు సమాచారం. గతంలో నల్లమల్ల అడవిలో 1870 ముందు అడవిదున్నులు వేల సంఖ్యలో ఉండేవని వినికిడి. ప్రకాశం జిల్లా మార్కాపురం DFO కార్యాలయంలో ఇప్పటికీ భద్రంగా ఉన్న ఆనాటి బ్రిటిష్ గెటిన్ ఇందుకు సాక్ష్యంగా చూపుతున్నారు. ఇండియన్ బైసన్గా గుర్తింపు పొందినవి 7 అడుగుల ఎత్తు, 10 అడుగుల పొడవైన భారీ శరీరంతో ఒక్కొక్కటి 800 నుంచి 1000 కిలోల వరకు బరువు ఉంటాయంట. 5 నుంచి 20 వరకు మందులుగా ఏర్పడి సంచరిస్తుంటాయి. నల్లమల్లలో విస్తారమైన గడ్డి మైదానాలు, వెదురు సంపద ఉన్నా హఠాత్తుగా ఇవి అంతరించిపోవడానికి కారణాలు మాత్రం అంతుచిక్కడం లేదు. 19వ శతాబ్దం వరకు నల్లమల్లలో సందడి చేసిన దొన్నులు 20వ శతాబ్దంలో ఎలా కనుమరుగయ్యాయో అనేది ఇప్పటికీ అధికారులకు అర్థం కాని ప్రశ్నగా మారిపోయింది. ప్రస్తుతం నల్లమల్లలో కనిపించిన అడవిదున్ను ఇక్కడికి ఎలా వచ్చిందన్నది ప్రశ్నార్థకరంగా మారింది. ఈ ఏడాది జనవరిలో నాగార్జున సాగర్, శ్రీశైలం, పులుల అభయారణ్యంలోని ఆత్మకూరు డివిజన్ వెలుగోడు రేంజ్లో దర్శనమిచ్చింది. మళ్ళీ ఏప్రిల్, మే, జూన్ నెలలో అటవీ సిబ్బందికి కనిపించింది. ఈ నెల 23వ తేదీ నుంచి బైర్లూటీ రేంజ్లో సంచరిస్తోంది. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లలో తిరగాడని అటవిదున్నులు 100 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి చేరుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా అంతరించిపోయిన అటవిదున్నులు మళ్లీ కనువిందు చేయడంతో జంతు ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.